అమరావతి రైతులపై మళ్లీ కేసులు పెట్టారు. గతంలో పొరుగు ఊరుల నుంచి మూడు రాజధానులు అంటూ దీక్షలు, ధర్నాల పేరుతో ఇక్కడ లాండ్ ఆర్డర్ సమస్య సృష్టించారు అంటూ 2 నెలల కిందట అమరావతి రైతులపైనే ఎదురు కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే ఎస్సీలపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. అయితే అప్పట్లో ఇది పెద్ద సంచలనం అయింది. చివరకు కోర్టు చివాట్లు పెట్టడంతో ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. తాజాగా ఉద్దండరాయని పాలెంలో అమరావతి ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబానికి సహాయం అందించేందుకు ప్రవాసాంధులు ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ సమయంలో కార్యక్రమం ముగిసిన తరువాత మహిళా రైతులు ఇంటింటికి వెళ్లి అమరావతి ఉద్యమంలో ఇంకా పెద్ద ఎత్తున పాల్గొనాలని ఉద్యమం చేశారు. ఈ సందర్భంగా అదే ఊరిలో ఉన్న ఎంపీ నందిగామ సురేష్ ఇంటి వద్ద జై అమరావతి అనే నినాదాలు చేశారని, ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారని, తమను రెచ్చగొట్టారు అంటూ మూడు రాజధానుల శిబిరం నుంచి ఎంపీ మనుషులు వచ్చి అమరావతి శిబిరం మీదికి వచ్చారు. వారం క్రితం ఈ విషయంలో పరస్పరం వాగ్వాదం జరిగి అమరావతి రైతులు రాత్రంతా చలిలో కూర్చొని నిరసన తెలపడం, పోలీసులు చర్చలు చేయడం, చివరికి పోలీసుల హామీతో నిరసన విరమించడం తెలిసిందే. అయితే ఆ సమయంలో తమను కులం పేరుతో దూషించారు అంటూ మూడు రాజధానుల శిబిరంలో ఉన్న కొంతమంది కేసులు నమోదు చేయడంతో అప్పట్లోనే 5 అమరావతి రైతులపై కేసులు పెట్టారు. అయితే అప్పుడే ఎంపీ నందిగామ సురేష్ ని కూడా కులం పేరుతో దూషించారని 13 మంది పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి కేసు నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కేసులు రైతులపైనే నమోదు చేశారు. మొత్తంగా 24 మంది పైన కేసులు నమోదు అయ్యాయి. అయితే రైతుల తరపున కూడా ఎదురు కేసు పెట్టగా ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. దీనిపై కూడా కేసు నమోదు అయినట్లు సమాచారం. మొత్తంగా మూడు రాజధానుల శిబిరం వారు కావచ్చు, ఎంపీ నందిగామ సురేష్ అనుచరులు, అమరావతి రైతులపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి ప్రభుత్వం అమరావతి రైతులపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినట్టు అయ్యింది. కక్ష సాధింపు భాగంలోనే ఈ కేసులు పెట్టారని, తమ పని తాము చేసుకుంటుంటే తమ పైకి వచ్చి ఎదురు తమపై కేసులు పెట్టడం ఏమిటని రైతులు వాపోయారు.